హలో గాయ్స్, ఈరోజు కొన్ని యానిమల్స్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్ ర్యాబిట్ గురించి. కుందేళ్ళు ఎంత అందంగా ఉంటాయో మనకు తెలుసు. చిన్నపిల్లలు, కొంతమంది అమ్మాయిలు కుందేలు చెవుల్లాగా ఉండే డిజైన్స్ని ఇష్టపడతారు. మరి అంత అందంగా ఉండే కుందేలు ఏం చేస్తుందో తెలుసా? దాని మలాన్ని అదే తింటుంది. ఎస్, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఫస్ట్ టైం ఫుడ్ తిన్నప్పుడు అది సరిగా డైజెస్ట్ కాదు. కుందేలు ఎక్కువగా గడ్డే తింటుంది. మరి ఆవులు గేదెలు కూడా గడ్డే తింటాయి కదా, వాటికి డైజెస్ట్ అవుతుంది, కుందేలకు ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే ఆవుల డైజెస్టివ్ సిస్టమ్ పెద్దది, అండ్ లోపల ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఆవులు తింటున్నప్పుడు ఫుడ్ అంతా రుమెన్ అనే పార్ట్లోకి వెళ్ళి, ఆవులు తినడం ఆపేశాక రెటిక్యులం అనే పార్ట్లోకి వచ్చి అక్కడి నుండి తిరిగి నోట్లోకి వస్తుంది. అప్పుడు ఆవులు మెల్లగా నవ్వులుతాయి చాలాసేపు. దీన్ని నెమరు వేయడం అంటారు. ఇలా ఆవుల్లో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. కానీ కుందేలు డైజెస్టివ్ సిస్టమ్ చిన్నది. ఫస్ట్ టైం వెళ్ళిన మలంలో సగం డైజెస్ట్ అయిన ఫుడ్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మళ్ళీ తిన్నాక ఫుడ్ పూర్తిగా డైజెస్ట్ అవుతుంది. సో కుందేలు అస్తమానం తన మలాన్ని తినదు, ఒక్కసారే తింటుంది. నెక్స్ట్ పాయింట్ కొమోడో డ్రాగన్స్ గురించి. కొమోడో డ్రాగన్స్ ఎక్కువగా ఇండోనేషియాలో ఉంటాయి. చిన్న యానిమల్స్ని డైరెక్ట్గా అటాక్ చేసి చంపి తినేస్తాయి. మరి అడవి దున్నపోతు లాంటి పెద్ద యానిమల్స్ని వేటాడాలంటే అవి జాగ్రత్తగా మాటేసి ఫస్ట్ కరుస్తాయి. కరవడం వల్ల సెలైవ బాడీలోకి వెళ్తుంది. వీటి సెలైవ పాయిజనస్గా ఉంటుంది, హార్ట్ని స్లో చేసి ఆగిపోయేలా చేస్తుంది. సో ఆ యానిమల్ కొంచెం దూరం పారిపోయి కొంతసేపటికి చనిపోతుంది. మరి కొమోడో డ్రాగన్ వెంట పడుతుందా అంటే వెంట పడదు. మెల్లగా వెళ్తూ తన సెలైవ వాసన ద్వారా యానిమల్ని కనిపెట్టి తినేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఆవుల గురించి. ఈ మధ్య చూసే ఉంటాం, ఆవులకి పొట్టలో హోల్స్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్లో ఆవు పాలు చాలామందికి ఇష్టం. వాళ్ళ డైలీ ఫుడ్లో మిల్క్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఆ కంట్రీలో కౌస్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక కొన్ని పశువులు చనిపోయాయి. అప్పుడే అక్కడ సైంటిస్టులకి ఒక మంచి ఆలోచన వచ్చి ఆవుల స్టమక్లో ఒక హోల్ చేసి ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఫుడ్ బయటకు తీసేయడం, లేదా డైజెషన్కి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా తక్కువైనా కానీ ఇంజెక్ట్ చేయడం లాంటి పనులు చేసి ఆవుల హెల్త్ని కాపాడుతున్నారు. ఈ హోల్ని డైజెస్టివ్ సిస్టంలో మెయిన్ పార్ట్ అయిన రూమన్లోకి చేస్తారు. రూమన్లోనే ఫుడ్ ఎక్కువ డైజెస్ట్ అవుతుంది. పెట్టా వాళ్ళు మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు, ఆవుల్ని టార్చర్ చేస్తున్నారని కంప్లైంట్ చేస్తున్నారు. కానీ ఈ హోల్స్ వల్ల ఆవులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని స్విట్జర్లాండ్ సైంటిస్టులు ఎప్పుడో ప్రూవ్ చేశారు. నెక్స్ట్ పాయింట్ పాండాల గురించి. పాండాలంటే చాలామందికి ఇష్టం, మెయిన్గా లావుగున్న వాళ్ళకి ఇంకా ఇష్టం. పాండాని బద్ధకానికి ఎగ్జాంపుల్గా కూడా మనం చెప్పుకుంటాం. అంత క్యూట్గా ఉండే పాండాలో ఒక్క వైలెంట్ యాంగిల్ ఉంది. అదేంటంటే పాండాకి జనరల్గా ఒకటి కానీ రెండు కానీ పిల్లలు పుడతాయి. ఒకవేళ రెండు పుడితే ఆ ట్విన్స్లో హెల్తీగా ఉన్న బేబీని తల్లి పాండా సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ బేబీకి మాత్రమే పాలిస్తుంది, వీక్గా ఉన్న వాటిని వదిలేస్తుంది, అవి ఆకలితో చనిపోతాయి. దీనికి కారణం తల్లి పాండా ఇద్దరు పిల్లలకి ఫుడ్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుని వీక్గా ఉన్నదాన్ని వదిలేస్తుంది. దీన్నే బయలాజికల్ క్వాలిటీ కంట్రోల్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వల్చర్స్, అంటే రాబందులు. మనం డిస్కవరీ ఛానల్లో చూస్తుంటాం, రాబందులు కుళ్ళుపోయిన మాంసం తింటూ ఉంటాయి. మరి వాటికి రోగాలు రావా? అంటే న్యాచురల్గా చనిపోయిన జంతువులకి ఆంథ్రాక్స్, రేబీస్, కలరా ఇలా ఏదో ఒక రోగం ఉంటుంది. వాటిని తిన్న వల్చర్స్కి మాత్రం ఏమీ కాదు. ఎందుకంటే ఫుడ్ డైజెషన్ కోసం పొట్టలో రిలీజ్ అయ్యే యాసిడ్స్ ఈ వల్చర్స్లో చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి బ్యాక్టీరియాని చంపేస్తాయి. జనరల్గా యాసిడ్స్ని పిహెచ్ వాల్యూతో కొలుస్తారు. పిహెచ్ వాల్యూ 0 to 14 ఉంటుంది. 0 అంటే అసిడిక్, 14 అంటే ఆల్కలైన్, 7 అంటే న్యూట్రల్. మన పొట్టలో రిలీజ్ అయ్యే యాసిడ్ పిహెచ్ వాల్యూ 2 to 3 ఉంటుంది, కానీ వల్చర్స్లో అది 0 ఉంటుంది. అందుకే బ్యాక్టీరియా చచ్చిపోతుంది. దీనివల్ల ఇంకో యానిమల్కి రోగాలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అలా వల్చర్స్ ఇకోసిస్టమ్ని కాపాడుతున్నాయి. ఇప్పుడు వల్చర్స్ ఇండియాలో ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. దీనికి కారణం పశువులకి హెల్త్ ఇష్యూస్ వస్తే డైక్లోఫినాక్ అనే డ్రగ్ ఇచ్చేవారు. ఆ డ్రగ్ వాటి బాడీలో ఉండిపోయి అవి చనిపోయాక వాటిని తిన్న రాబందులు కూడా చనిపోతున్నాయి. 2006 డైక్లోఫినాక్ని ఇండియా బ్యాన్ చేసింది. దాని ప్లేస్లో మెలాక్సికామ్ని యూజ్ చేస్తున్నారు. దీనివల్ల వల్చర్స్కి ఏమీ హాని ఉండదు. నెక్స్ట్ టాపిక్ జిరాఫీల గురించి. జిరాఫీ నెక్ చాలా పొడవుగా ఉంటుంది.
మన నెక్లో 7 బోన్స్ ఉంటే జిరాఫీ నెక్లో కూడా 7 బోన్సే ఉంటాయి. కానీ మన నెక్లో ఒక్కో బోన్ పొడవు 0.5 ఇంచెస్ అయితే జిరాఫీ నెక్లో ఒక్కో బోన్ పొడవు 10 ఇంచెస్ ఉంటుంది. జిరాఫీ నెక్ 6 ఫీట్ ఉంటుంది. దీనివల్ల హార్ట్కి బ్రెయిన్కి దూరం ఎక్కువ. అంత దూరం బ్లడ్ సప్లై చేయాలంటే బలమైన హార్ట్ కావాలి. సో జిరాఫీ హార్ట్ 2 ఫీట్ లాంగు, 11 కేజీస్ బరువు ఉంటుంది. ఇది 50 మనుషుల గుండుతో సమానం. వేరే యానిమల్స్లా కాకుండా జిరాఫీకి బీపీ చాలా ఎక్కువ. ఇది 300/180 ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ బేర్స్, అంటే ఎలుగుబంట్లు. ఎలుగుబంట్లు వింటర్ మొత్తం నిద్రపోతాయని మనకు తెలుసు. మరి నెలల తరబడి తినకుండా నిద్రపోయినా కానీ అవి చనిపోవు. ఎందుకంటే వింటర్ స్లీప్, దీన్ని హైబర్నేషన్ అంటారు. దీనికి కారణం బేర్స్ జనరల్గా బెర్రీస్, ఫిష్, గడ్డి తింటాయి. వింటర్లో ఈ ఫుడ్ అంతా అవైలబుల్గా ఉండదు. అందుకే వింటర్ వచ్చే ముందే చాలా ఎక్కువగా తినేసి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుంటాయి. మరి నెలల తరబడి నిజంగా నిద్రపోతాయా అంటే నో, అవి నిద్రపోవు. మెటబాలిజంని తగ్గించుకుంటాయి. అంటే హార్ట్ బీట్ మామూలుగా 55 ఉండే హార్ట్ బీటు హైబర్నేషన్లో 14కి పడిపోతుంది. అండ్ బ్రీతింగ్, ఫుడ్ అన్నీ మినిమం అయిపోతాయి. అండ్ లేచిన వెంటనే పరిగెట్టవు. హైబర్నేషన్ నుండి బేర్స్ బయటకు రావడానికి ఒక్కోసారి వారాలు పడుతుంది. మళ్ళీ మెటబాలిజం మెల్లగా పెంచుకొని నార్మల్ అవుతాయి. సో గైస్, ఇది ఈరోజు వీడియో. నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.